అమరావతి రాజధాని అన్నటువంటిది ఫైనల్ అయిపోయి చంద్రబాబు గారు ఒక పక్కన పాలన బిగిన ఇవ్వడంతో గుంటూరుకి మంచి ఊపు అందుకుంది. ఎందుకంటే ఇప్పుడు రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లాలోనే ఉంటుంది, గుంటూరుకి దగ్గరగానే ఉంటుంది, గుంటూరుకి ఆనుకుని ఉంటుంది, 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇటు అమరావతి రోడ్డులో నుంచి చూస్తే 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది, టోటల్గా లెక్కేస్తే 28 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు గుంటూరుకి లింకప్ రోడ్స్ సెటరేట్ చేస్తున్న పరిస్థితి, అట్లాగే నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి హైవే ఇప్పుడు ఏదైతే కొత్తగా కడుతున్నారో అది అమరావతిలో నుంచి టర్ని తీసుకునేటటువంటి రూట్లోకి ఆలోచనలు జరుగుతున్నాయి. టోటల్గా చూస్తే గుంటూరు శివారు ప్రాంతాలు ఒక్కసారిగా మళ్ళీ ధరలు పికప్ అయిపోయినాయి. ప్రస్తుతానికి మొన్నటిదాకా అంటే చంద్రబాబు గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు అవుట్స్కర్ట్స్ భారీగా వెళ్ళిపోయినాయి, చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళన్నీ మాయమైపోయి ఆ పల్లెటూళ్ళన్నీ గుంటూరులో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాతన రేట్లు కూడా భారీగా అయినాయి, విల్లాలు అపార్ట్మెంట్లు ఫ్లాట్లన్నీ అవుట్స్కర్ట్స్లోనే కట్టుకొచ్చారు. అందులో గుంటూరు టౌన్ అంతా కూడా చిన్నదైపోవటం, అక్కడ ఫోర్ వీలర్ పార్కింగ్ లాంటిది అవకాశం లేకపోవడంతో టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవుట్స్కర్ట్స్లో ఇళ్ళు కొనుక్కుని అక్కడ ఉంటూ అంటే ఇక్కడ 2 ఇళ్ళని మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ధనవంతులు. ఇప్పుడు మధ్యతరగతి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సచివాలయంలో ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం కిందన గుంటూరు చూస్తున్నారు, గుంటూరు వైపు ఇళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. గుంటూరు అవుట్స్కర్ట్స్ అయితే సచివాలయానికి దగ్గర కాబట్టి, అదే సందర్భంలో ఇక పర్మనెంట్ కాబట్టి అది పర్మనెంట్ కొనేసుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. దాని ఇంపాక్ట్ గుంటూరులో రియల్ ఎస్టేట్ అయితే భారీగా పెరిగింది, ధరలు ఇంతకుముందు పలికినటువంటి రేట్ల నుంచి భారీగా పలుకుతున్నాయి. ఇదివరకు 30-40 లక్షలు అన్నటువంటిది ఇప్పుడు 50-60-70 కోట్ల రూపాయల్లోకి చేరుకుపోతోంది. ఓవరాల్గా గుంటూరులో రియల్ ఎస్టేట్ బూమ్ ఊపందుకుంది.